అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 31 వచనాలను మనం ధ్యానిస్తున్నాం ఆరాధనలో. ఈ రోజు మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగం ఏంటంటే, గత వారం మనం 29 వచనాల వరకు మనం ధ్యానించాం, ఇప్పుడు 30 నుంచి 31 వచనాల వరకు మనం ధ్యానించబోతున్నాం. చివరి 2 వచనాలు మొదటి అధ్యాయంలో చివరి 2 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడునని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుడు మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. ఈ లేఖన భాగం మనం ఈ సమయం ముందు మనం ధ్యానించబోతున్నాం. చూడండి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘంలోని సభ్యులలో ఉన్నటువంటి ఆత్మీయ బలహీనతలు, లోపాలు వారిని సరి చేయడానికి ప్రయత్నించేటప్పుడు వారిని ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడంటే, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా పిలువబడిన వారికి సిలువను గురించిన వార్త దేవుని శక్తి అయి ఉన్నది. యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు అటువంటి శక్తి అనేది లేదు. ఎందుకనగా వారు పాప బాధ్యత కింద చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తారు. కానీ పిలువబడిన వారికి అయితే ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త కానీ సిలువను గురించిన వార్త రెండు ఒకటే. అవి పిలువబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. కానీ కొద్ది సంఘంలో జరుగుతుంది ఏంటది? వారు పిలువబడినప్పటికీ వారి వేటి నమ్ముతున్నారంటే లోకంలో ఉన్నటువంటి వాటిపై మనసు ఉంచుతున్నారు. గత జీవితంలో వారు జీవించిన జీవితాన్ని మరలా పునరావృతం చేస్తున్నారు. అనగా వీరు విశ్వాసం అనేది దేవునిపై ఉంచుటలో విఫలమయ్యారు. అనగా వీరు అల్పవిశ్వాసంతో కొనసాగుతున్నారు. కాబట్టి పౌలు వారికి సువార్త అనేది మీకు ప్రత్యక్షమయ్యింది. మరి సువార్త ప్రత్యక్షమైందంటే లోకంలో దేవుడు బలహీనుడు ఎన్నుకున్నాడు, లోకంలో గొప్ప వారికి సైతం గొప్ప ధన్యత దేవుడు మీకిస్తే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఆ శక్తిని ఆశ్రయించిన వారుగా మీరు ఉన్నారు. అనగా దేవుని యొక్క వాక్యం పట్ల మీరు విశ్వాసం అనేది ఉంచట్లేదు. మీరు తొలగిపోతున్నారు. క్రీస్తు యొక్క కృపలోకి తొలగిపోకుండా ఉండటం కోసం వారిని బలపరచడానికి ప్రయత్నించాడు. చివరిగా వచ్చేసరికి 30 వచనంలో వారు ఏమై ఉన్నారో తెలియపరిచాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, మనం క్రీస్తు యేసునందు ఉన్నాం. క్రీస్తు యేసునందు ఉన్న వారికి సిలువను గురించిన వార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని జ్ఞానం వారికి ప్రత్యక్షపరచబడింది. కాబట్టి దేవుని శక్తి అయి ఉన్నప్పుడు వారిలో ఏం జరగాలి? దేవుని యొక్క శక్తిని బట్టి వారిలో ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని తమ జీవితంలో ఉంటే వారిని విసర్జించేటువంటి శక్తి ఎవరు కలిగి ఉంటారు? పిలువబడిన వారు అంటే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే నేను లోకంలో క్రైస్తవుడని పిలువబడే వారి గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరికైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడిన తర్వాత ఎవరైతే అంగీకరించి క్రీస్తు యేసునందు ఉన్నారో వారి గురించి మాత్రమే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. పౌలు యొక్క ఉద్దేశం కూడా అక్కడ అదే అయ్యి ఉన్నది. చూడండి, ప్రతి క్రైస్తవుడు దేవుని శక్తి మరియు పనిని బట్టి క్రీస్తు యేసునందు ఉన్నారు. మనం క్రీస్తు యేసునందు ఉండటం
పిలువబడటం దేవుడు తన జ్ఞానాన్ని ముందే మనకి ప్రత్యక్షపరచడం ఇవన్నీ కూడా ఎవరి యొక్క సంకల్పమై ఉన్నది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది కాబట్టి చూడండి మనం క్రైస్తవం అయ్యామంటే యేసుక్రీస్తు నందు ఉన్నామంటే అది ఎలా జరిగిందంటే అది దేవుని యొక్క శక్తి దేవుని శక్తి దేవుని పని ఈ పనిని దేవుడే మనం ప్రేమించి ఈ పని చేశాడు ఏ పని మనము లోకంలో సాతాను అధికారం కింద ఉన్నటువంటి మనల్ని దేవుడే క్రీస్తు యేసు నందు ఉంచడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం అది కాబట్టి సమస్తం ఘనత మహిమ ఎవరు చెందాలి దేవునికే చెందాలి కానీ ప్రతి క్రైస్తవుడు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి దేవుడి యొక్క జ్ఞానానికి స్పందించి ఏ క్రీస్తు యేసులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలి దేవుడి శక్తిని కలిగి ఉండాలి అలాగే దేవుడు చేసిన పనిని బట్టి యేసుక్రీస్తు నందు ఉన్నారు వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారు ఎలా పొందుకుంటారంటే యేసుక్రీస్తు నందు ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు తన యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు వారి యొక్క హృదయాలపై దేవుని రాజ్య సంస్కృతిని ఇప్పటికీ రాస్తూనే ఉన్నాడు ఆ పని అనేది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది సృష్టి అంతటిని చేసిన దేవుడు విశ్రమించాడు కానీ ఏ పనినైనా ముగించలేదు తన యొక్క గుణ లక్షణాలు మన యొక్క హృదయాలపై రాయటం అనేటువంటి పని ఇప్పుడు ఆగిందా ఆ పని ఆగలా కాబట్టి చూడండి మనం క్రీస్తు విషయాన్ని అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్నాడు కొరింథీయులైన క్రీస్తు సంఘానికి ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి వ్యక్తికి తమ జీవితంలో దేవుడు తన యొక్క గుణ లక్షణాలు రాయడానికి ఏమి ఇచ్చాడు మనకి వాటిని అంగీకరించేలాగా మనలో ఉన్న చెడు లక్షణాలను విసర్జించగలిగే సామర్థ్యం శక్తిని దేవుడు మనకిస్తున్నాడు అలాగే దేవుడు చేస్తున్న పనిని బట్టి మనం యేసుక్రీస్తునందు ఉన్నాం తప్ప మన యొక్క క్రియలను బట్టి కాదు మన గొప్పవారి బట్టి కాదు మనలో దేవుడు ఆశించినటువంటి ఏవో మంచి బుద్ధులను బట్టి అయితే కాదు దేవుడు మనలో ఎటువంటి యోగ్యతలు ఎటువంటి అర్హతలు ఏది చూడకుండానే తనకు తానుగా జగత్ పునాది వేయబడక ముందుపై క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అంతే తప్ప ఇక్కడ మనం మనలో మనం హెచ్చించుకుంటానికి మనం మనం గొప్ప చేసుకుంటానికి ఏమీ లేదు అటువంటి మనసు మనం కలిగి ఉండకూడదు కాబట్టి ఇది పూర్తిగా దేవుడు చేసిన పని తప్ప ఇది దేని బట్టి కలగలేదు ఇంత ధన్యత మనుషులను బట్టి రాలేదు యేసుక్రీస్తునందు మనము ఉండటం అనేది ఎవరిని బట్టి రాలేదు మనుషులను బట్టి రాలేదు మనుషులు ఎక్కడ ఉన్నారు భూమి మీద ఉన్నారు ఈ లోకంలో ఉన్నారు భూమి మీద ఏ మనుషుని బట్టి కూడా మనకి ఏ స్థితి రాదు యేసుక్రీస్తునందు అనేటువంటి గొప్ప స్థితిని మనకు దేవుడు దయచేయాలి అలా జరగడానికి ఒక్కరే కారణం తండ్రి అయిన దేవుడు సంకల్పించిన విధంగా జగత్ పునాది వేయబడక ముందుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే మనము మన జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు ఎప్పుడైతే మనము సిలువను గురించిన వార్తను అంగీకరించామో యేసుక్రీస్తుని గురించిన వార్త మనం ఎప్పుడైతే అంగీకరించామో మనలో దేవుడి యొక్క వాక్యము శక్తితో పనిచేస్తుంది ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఏమవుతారు తనలో ఉన్న చెడును విసర్జించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు చాలా మంది చెప్తారు మా వల్ల కావట్లేదు మేము ఇవి మానుకోలేకపోతాం అవి మానుకోలేకపోతాము నేను ఇటువంటి అబద్ధాలు చెప్పడం మానలేకపోతున్నానని మీరు మానలేకపోతే వాక్యం మీరు మానగలరని చెప్తున్నా మేము మానలేము అంటే మరి దేవుని వాక్యం ఎందుకంటే మీరు అలా వాటిని విసర్జించగలరని వాక్యం ఎందుకు చెప్తుంది మనము మన యొక్క దురాశలను దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడతాం అది జరిగేది అక్కడ కాబట్టి వాటిని ఇష్టపడుతున్నప్పుడు మనము వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తాం కానీ మనము కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ ఇష్టపడితే దేవుని గుణ లక్షణాలు కానీ మనం ఇష్టపడితే నాటబడినటువంటి వాక్యము ఫలించేలాగా చేసేది దేవుడే ఆ శక్తిని దయచేసేది దేవుడే ఆ పనిని చేసేది దేవుడే మనం ఎటువచ్చి చేస్తుందా ఒకటే ఒక పని విన్నవాక్యం గుర్తు పెట్టుకొని నాటబడి ఫలించినట్లు భద్రపరచుకొని జీవించడానికి కృషి చేయటమే మనం చేసే పని జస్ట్ కృషి చేయటమే ఫలించేటట్టు చేసేది ఎవరు
देवड़े खचिता आ व्यक्ति मंची लक्षण मंची व्यक्ति रूप दिद्दुकोनेलागा देवुनि यॊक्क वाक्यमु శక్తిలాగా వారిలో పనిచేస్తుంది కాబట్టి వారు క్రీస్తు యేసునందు ఉన్నారు కాబట్టి అదలా జరుగుతుంది ఆ స్థితిని కలగజేస్తుంది దేవుడే ఆ పనిని చేస్తుంది కూడా దేవుడే టోటల్ గా మన యొక్క జీవితము భూమి మీద మనం ఉన్నటువంటి స్థితి మొత్తం కూడా దేవుడే ప్రణాళికగా ఎవరు చెప్పుకొని ఉందా మొత్తం దేవునికే మహిమ కడతా దేవునికే చెప్తారు కాబట్టి ఎప్పుడైనా మనం నేను లోకమునందు నుంచి క్రీస్తునందు అనేటువంటి పరిశుద్ధ స్థలంలో నివసింపులాగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేందుకు దేవునికి కృతజ్ఞతలని ఎప్పుడన్నా మనసులో అనుకుంటారా అంటే అనుకుంటే మంచిది అనుకోలేదంటే వారికి స్థితి ఇంకా అర్థం కాలేదు అని